హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీ రొయ్యల ఫ్రై. మరి చూస్తున్నారు కదా, ఈ రొయ్యలు క్రిస్పీ క్రిస్పీగా ఎలా మారాయో. దీనికి కావలసిన పదార్థాలు తెలుసుకునే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి అందచేయబడతాయి. సో ముందుగా ఈ క్రిస్పీ క్రిస్పీ రొయ్యల ఫ్రై కోసం కావలసిన పదార్థాలు గమనించినట్లయితే, ముందుగా మనకి బాగా వాష్ చేసుకున్నటువంటి రొయ్యలు కావాలి. మన చూడండి, నేను ఈ రొయ్యల్ని 2 or 3 times వాష్ చేశాను. బాగా క్లీన్ చేయించాక మీరు 2 or 3 times బాగా వాష్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలాంటి రొయ్యల్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా మీకు అనిపిస్తూ ఉంటుంది. చక్కగా బాగా వీటిల్ని వాష్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. దాంట్లో అస్సలు నీళ్ళు లేకుండా చూసుకోండి, వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా, అందువల్ల మనకున్నటువంటి మనం వేసేటువంటి ఏదైతే పౌడర్స్ ఉన్నాయో ఆ పౌడర్స్ అన్నీ కూడా దానికి బాగా అంటాయి. ఒక గిన్నె తీసుకొని మీరు ఈ విధంగా రొయ్యల్ని ఆ గిన్నెలో ముందుగా వేసేసుకోండి. అస్సలు నీళ్ళు లేకుండా ఉండేలా చూసుకొని మీరు పాత్రలో వేసుకోండి. నేను వచ్చేసి ఒక 1/2 kilo రొయ్యలు అనేటివి తీసుకున్నాను. రొయ్యలన్నీ వేసుకున్న తర్వాత మీరు ముందుగా దీనికి పసుపు తీసుకోండి. పసుపు వచ్చేటప్పటికి మీరు 1.5 teaspoon పసుపు అనేది తీసుకోండి. ఇది చూడండి, పసుపు నేను 1.5 teaspoon వేసుకున్నాను. పసుపు మొత్తం కూడా ఈ విధంగా మనం రొయ్యల పైన వేసేసుకోవాలన్నమాట. ఇది దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే 1.5 teaspoon లేదా 2 teaspoons సరిపడినంత వేసుకోండి. సాల్ట్ అనేది కూడా మీరు దీనిపైన వేసేసుకోండి. నెక్స్ట్ కారం. కారం వచ్చేటప్పటికి మనము 2 teaspoons కారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 teaspoons కారాన్ని కూడా మీరు ఈ రొయ్యల పైన వేసేసేయండి. ఇది చాలా ఈజీ రెసిపీ అన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్ మనం మిక్స్ చేసుకోవడానికి ఈ 3 ఉంటే చాలు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేయడంలోనే టేస్ట్ అంతా ఉంటుంది, అందువల్ల మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చక్కగా మిక్స్ చేశారు అంటే అంత టేస్ట్ అనేది దీంట్లో రావడం అనేది చూస్తారు. అందువల్ల బాగా మిక్స్ చేసేసేయండి. కావాలంటే ఇలా ఒక్కొక్క రొయ్యను తీసుకొని ఆ రొయ్యకి ఈ మనము ఈ ఉప్పు పసుపు కారం పట్టే విధంగా బాగా చక్కగా ఈ విధంగా చేస్తూ మీరు మిక్స్ చేయండి. అన్నిటికీ ఈ విధంగా మనం మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేయండి, చక్కగా చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. రొయ్యలకి బాగా పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, అప్పుడు మీకు రెడ్ కలర్లో ఇది ఫ్రై అయిన తర్వాత కనిపిస్తుంది. బట్ ఫుడ్ కలర్ అనేది అంత హెల్తీ కాదు. కావాలి అనుకుంటే మీరు చిటికెడు వేసుకోండి, చాలా తక్కువ క్వాంటిటీ అనేది యూజ్ చేయండి. సో ఇప్పుడు దీనిపైన మనము ప్లేట్ పెట్టేసుకున్నాము. దీన్ని మనము 1/2 hour నుంచి 45 minutes అనేది నానబెట్టాలి. ఓకే, ఇప్పుడు 1/2 hour తర్వాత నేను ఇలా బాండలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాము కదా. సో దానివల్ల ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగేంత వరకు మనము వెయిట్ చేయాలి. ఇది చూడండి, ఆయిల్ కాగుతూ ఉంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాగిందా లేదా తెలియడం కోసము మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒకే ఒక్క రొయ్యని వేసి చూడండి.
ఆయిల్ బాగా కాగితేంది. ఆయిల్ కాగితేనే ఈ విధంగా పైన బురగలు అంతా కూడా బుడగలు అంతా కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఆయిల్ బాగా కాగింది అని మీకు అర్థమైన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మిగిలిన రొయ్యల్ని కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి. ఇలా బండెట్లో అన్ని రొయ్యలు కూడా నేను వేస్తూ ఉన్నాను. చూడండి, ఆయిల్ చాలా చక్కగా కాగిపోయింది. రొయ్యలు వేసేసినటువంటి ఒక 2 లేదా 3 నిమిషాల తర్వాత మనం ఇలా గరిటెతోటి దీన్ని మనం తిప్పిస్తూ ఉండాలన్నమాట. లేకపోతే ఒకవైపు ఏమో బాగా ఫ్రై అయిపోతుంది, ఒకవైపు వచ్చేటప్పటికి అంతగా ఫ్రై కాదు. దీనివల్ల టేస్ట్ అనేది మనకి బాగుండదు. దానివల్ల మనం ఏం చేస్తూ ఉండాలంటే మధ్య మధ్యలో ఈ విధంగా వాటిని తిప్పిస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అవుతున్న సమయంలో మీరు ఏం చేస్తారు అంటే ఇంకొక మిరియాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్లో మనం మిరియాల్ని దీనిపైన గార్నిష్ చేస్తామన్నమాట. ఈ మిరియాల పొడి అనేది నాన్ వెజ్కి యాడ్ అయినప్పుడు, అది ఏదైనా కావచ్చు, చికెన్ కావచ్చు, ఎగ్ కావచ్చు, ఫిష్ కావచ్చు, దేనికైనా మిరియాల పొడి అనేది యాడ్ అయినప్పుడు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో అందువల్ల మిరియాలు తీసుకున్నాను. నేను 2 టీ స్పూన్ల మిరియాలు అనేది తీసుకున్నాను అన్నమాట. దీన్ని చక్కగా మీరు పౌడర్ చేసి పక్కన పెట్టండి. చూడండి, నేను వాష్ చేస్తున్నాను ఈ సంబంధించినటువంటి ఆకులు ఏంటనేది మీకు చెప్తాను. సో మళ్ళీ ఈ విధంగా నేను ఒకసారి వీటిల్ని మిక్స్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఈ రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని ఇందాక నేను నీళ్ళల్లో చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ప్లేట్లో పరుచుకున్నాను. ప్లేట్లో చక్కగా పరిచేసేయండి. ఇవి ఎందుకోసం ఇలా చేశాను అంటే మామూలుగా మనం ఏం చేస్తాము అంటే నాన్ వెజ్ ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ గార్నిష్ కోసం మనము ఈ కొత్తిమీరని పైన వేసుకుంటుంటాము. బట్ ఈ రెసిపీలో వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఒక ప్లేట్లో చక్కగా ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ప్లేట్లో పరిచేసుకోండి. అంటే టిష్యూల్ని మనం వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకోండి. వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే తీసి ఆకుల పైన పెట్టేసేయండి. ఇలా ఆకుల పైన వేయడం వల్ల వేడి వేడిగా ఉన్నప్పుడు ఆకుల పైన వేసి దానిపైన మిరియాల పొడిని చల్లేసి వెంటనే ఒక మూతని ఆవిరి బయటికి పోనీకుండా కప్పేసేయండి. దీనివల్ల లోపల ఏమవుతుందంటే ఆ హీట్కి నెక్స్ట్ అలాగే ఆ కింద ఉన్నటువంటి ఆ ఆకుల యొక్క ఫ్లేవర్ అనేది ఈ రొయ్యలకు పట్టడం జరుగుతుంది. డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మీరు టేస్ట్ చేస్తారు. మీరు తింటున్నప్పుడు కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ హెల్తీ కూడా. ఎప్పుడు కూడా మనకి లీఫీ వెజిటేబుల్స్ అనేది హెల్తీగా ఉంటాయి. సో ఇది ట్రై చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. వేడిగా ఉన్నప్పుడే మీరు మూతను పెట్టేయాలి, ఆవిరి బయటకి పోనీకుండా. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి దాన్ని టేస్ట్ చేసినట్లయితే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మీరు టేస్ట్ చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చూద్దాం. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నాము, చూస్తున్నాను కదా. ఇలా నేను నాకు 3 టైమ్స్ పట్టింది. నేను 3 టైమ్స్ దీన్ని ఆయిల్లో డివైడ్ చేసుకున్నాను అన్నమాట. ఒకేసారి వేయలేము కదా, అందువల్ల 3 సార్లుగా నేను ఈ రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. అంటే చూస్తున్నారు కదా, చూడండి ఎంత రెడిష్గా క్రిస్పీ క్రిస్పీగా తయారైపోయాయో చూసారు కదా ఫ్రెండ్స్.
అంతే మనకి క్రిస్పీ క్రిస్పీ రొయ్యల ఫ్రై అనేది తయారైపోయింది. ఇలా మిరియాల పొడిని పైన వేసేసేయండి, వేడి వేడిగా ఉన్నప్పుడే వేసేసేయండి. ఇలా ఆకుల పైన మనము ఈ ఏదైతే రొయ్యలు ఉన్నాయో అవి వేడి వేడిగా వేసేసాము, మిరియాల పొడి చల్లేస్తున్నాను. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత దీన్ని నేను టేస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎలా ఉంది ఏంటి అనేది. సో 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి లోపలంతా కూడా వైట్ గా కనిపిస్తుంది, బాగా చక్కగా ఉడికిపోయింది. సో అంతే ఫ్రెండ్స్, మీకు క్రిస్పీ క్రిస్పీ రొయ్యల ఫ్రై అనేది తయారైపోయింది. సో ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ కదా, దీనికి మనం పెద్దగా శ్రమ పడనక్కర్లేదు, చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. సో అందువల్ల ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు వీలైనంత వరకు అనేక వెరైటీ వంటలను మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేదన్నా రెసిపీస్ కావాలి అన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.